येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारञ्च प्रणतोऽस्मि मुनित्रयम्। ओं नमः पाणिनि कात्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासंप्रदायकर्तृभ्यः नमो ऋषिभ्यो मुनिभ्यो गुरुभ्यः। అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చదువుకోబోతోంది సప్తమి విభక్తి. ఇప్పటి వరకు విభక్తుల్లో ప్రథమ నుంచి షష్ఠి వరకు ఉన్న విభక్తులు ఏ ఏ అర్థాల్లో వస్తాయి, ఎలా ఉంటాయి అవి, అంటే ఏమేమి కారకాలు ఉన్నాయి, ఇవన్నీ మనం చదువుకుందాం. అలాగే సప్తమి విభక్తి కూడా ఏ కారకంలో అవుతుంది, కారకం కాకుండా ఇంకా వేరే ఏ అర్థాల్లో సప్తమి విభక్తి అవుతుంది అనే విషయాన్ని ఇవాళ చూద్దాము. ఒకసారి నేను చూపిస్తాను. ఇది సప్తమి విభక్తి. ఏ ఏ విభక్తి ఏ ఏ సందర్భాల్లో సప్తమి విభక్తి అవుతుంది అంటే ఇది కూడా రెండు రకాలుగా విడగొట్టడం జరిగింది. ఇంతకుముందు ఎలా అయితే అన్ని విభక్తుల్ని మనం కారకార్థాల్లోనూ కారకం కంటే భిన్నమైన అర్థాల్లోనూ ఆ విభక్తుల్ని చూసాము, అలాగే ఇది కూడా కారకార్థంలో జరిగే సప్తమి, కారకం కాకుండా వేరేది ఉపపదం లేదా ఇంకేదైనా ఉన్నప్పుడు జరిగే సప్తమి, ఇలా రెండు రకాలుగా సప్తమి విభక్తి ఉంది. అందులోనూ కారక విభక్తి వచ్చేసరికి అధికరణార్థంలో ఏ కారకంలో సప్తమి అవుతుంది అంటే అధికరణ కారకంలో సప్తమి అవుతుంది. కారకం కంటే భిన్నమైన ఏ సందర్భాల్లో సప్తమి అవుతుంది అంటే వరుసగా భావలక్షణంలో, నిర్ధారణంలో, సాధు అసాధు శబ్ద ప్రయోగంలో, నిపుణ ప్రసిత ఉత్సుక ఆయుక్త కుశల దూరాంతిక. ఇక్కడ సప్తమి విభక్తి అవుతుంది అని చెప్పి ఒక పట్టికలాగా ఇక్కడ చూపించడం జరిగింది. అధికరణము అంటే ఏమిటి, ఇంతకుముందు మనం చదువుకున్నాము. అధికరణం అంటే సామాన్యంగా ఒక పరిచయం లాగా చదువుకున్నాము. ఒక క్రియ, ఆ క్రియలో కర్త ఏదైతే ఉందో లేదా కర్మ ఏదైతే ఉందో ఆ కర్తకి కాని కర్మకి కాని ఆధారభూతమైన దాన్ని అధికరణము అంటాము. కర్తృ కర్మ ద్వారా క్రియాయాహ ఆధారభూతం అని చెప్తారు. కర్త లేదా కర్మకి సాక్షాత్తుగా ఆధారంగా కనిపిస్తూ క్రియని నిష్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు స్థాల్యాం తండులాన్ పచతి అని ఉందనుకోండి. స్థాల్యాం తండులాన్ పచతి చైత్రః అని ఉంది ఒక వాక్యం. చైత్రుడు అనేవాడు పాత్రలో బియ్యాన్ని వండుతున్నాడు. ఇప్పుడు వండడం అనే క్రియ, వండడం అనే క్రియలో కర్త ఎవరు అంటే చైత్రుడు. కర్మ ఏమిటి అంటే బియ్యము, క్రియ వండడం అనే క్రియ. ఇప్పుడు ఈ వండడం అనే క్రియకు కర్త కావాలి, కర్మ కావాలి, స్థాలి ఆధారమైన పాత్ర కూడా కావాలి. కానీ ఈ పాత్ర దేనికి ఆధారంగా ఉంది అంటే కర్మ అయిన ఈ బియ్యానికి ఆధారంగా ఉంది. అంటే కర్మకి ఆధారభూతమయ్యి పాకక్రియను చేస్తుంది. ఒకవేళ ఆధారమే లేకపోతే ఆ బియ్యం ఎందులో ఎట్లా వండడం, నేరుగా మంటల్లో వేసేసి వండడం కదా. అంటే ఆ క్రియని ఏదైతే చూపిస్తున్నామో క్రియలో కర్మకో లేదా కర్తకో ఆధారమైన దాన్ని అధికరణము అని అంటాం. అలాగే ఇప్పుడు చైత్ర ఆసందే ఉపవిశ్య ఛాత్రాన్ పాఠయతి అని ఉంది. అప్పుడు పాఠన క్రియ జరుగుతుంది. ఈ పాఠన క్రియలో ఎవరు కర్త అంటే చైత్రుడు. ఈయనకి ఆధారమైంది ఏమిటి, ఆసందము. అందుకని ఆసందము అనేది కర్త ఎవరైతే ఉన్నారో అతనికి ఆధారభూతంగా ఉండి క్రియని చేయడానికి సహకరిస్తోంది. కాబట్టి ఇక్కడ దీన్ని అధికరణము అని ఆ అధికరణంలో సప్తమి విభక్తిని చేస్తున్నాం. లేదా మహానసే చైత్ర తండులాన్ పచతి అని ఉందనుకోండి. మహానసే లేదా పాకశాలాయాం చైత్ర స్థాల్యాం తండులాన్ పచతి అని ఇంకో వాక్యం. పాకశాలాయాం చైత్ర
స్థాల్యాం తండులాన్ పచతి. ఇప్పుడు పాకక్రియ జరుగుతుంది. పాకక్రియలో కర్త ఎవరు అంటే చైత్రుడు. కర్మ ఏమిటి అంటే బియ్యము. ఇప్పుడు ఈ రెండింటికి కూడా ఆధారం ఉంది ఈ వాక్యంలో. చైత్రునికి ఏమో ఆధారం ఏమిటి అంటే చైత్రుడు ఎక్కడున్నాడు, వంట చేస్తున్న వాడికి ఆధారం ఏమైంది? పాకశాల. ఆ వంట చేస్తున్న ఆ వ్యక్తి కర్త అయితే, వంట చేయడంలో కర్త అయితే అతనికి ఆధారమైనది వంటగది, పాకశాల. అందుకని దానికి అధికరణం అనేది పేరు. ఇందు ఎవరికి అధికరణము అంటే కర్తకి అధికరణము. అలాగే తండులాన్ పచతి అన్నప్పుడు ఈ తండులాలకు ఆధారం ఏమైంది, దేనిలో వండుతున్నాడు? స్థాళి. అందుకని స్థాళి అనేది కర్మకు ఆధారమైంది. ఇలా కర్తకు కర్మకు వేరువేరు ఆధారాలు ఉన్నాయి, వీటి ద్వారా క్రియ అనేది జరుగుతుంది. అందుకని దీన్ని అధికరణం అన్నారు. అధికరణార్థంలో రెండు చోట్ల మనం సప్తమి విభక్తిని చేసి వాక్యాన్ని ప్రయోగిస్తాం. ఇంతవరకు అందరికి అర్థమైంది కదా? అయితే ఈ ఆధారము మూడు రకాలుగా ఉంది. ఆధారంలో మూడు భేదాలు ఉన్నాయి. ఏమిటి ఆ మూడు భేదాలు? ఔపశ్లేషికము, వైషయికము, అభివ్యాపకము. ఔపశ్లేషికము, వైషయికము, అభివ్యాపకము. ముందు అభివ్యాపకాన్ని చెప్పుకుందాము, అది బాగా సులభంగా ఉంటుంది. అభివ్యాపకము అంటే ఆ మొత్తం ఆధారాన్ని వ్యాపించి ఉన్నది, పూర్తిగా వ్యాపించి ఉన్నదాన్ని అభివ్యాపకము అంటాం. ఉదాహరణకు తిలేషు తైలం, నువ్వులలో నూనె ఎక్కడుంది అంటే ఏదో ఒక మూల, మనం ఇప్పుడు ఒక చాప మీద కూర్చున్నాము, లేదా ఒక కుర్చీలో కూర్చున్నాము, లేదా ఒక ఇంట్లో ఉన్నాము అంటే ఇప్పుడు ఈ గది లేదా ఇల్లు మనకు ఆధారమైంది. కానీ ఈ ఆధారం ఎంత గది అయితే ఉందో, దీని విస్తీర్ణము, దీన్ని మొత్తాన్ని వ్యాపించి నేను కూర్చోలేదు కదా. అంతేనా? అర్థమైందా అందరికి? అంటే ఆ ఆధారం ఏదైతే ఉందో దానిలో కొంత భాగాన్ని ఇక్కడ కర్తకి ఆధారంగా చూపిస్తున్నా. ఉంది, మొత్తాన్ని వ్యాపించి కర్త లేడు. కూర్చోవడం అనే క్రియలో కర్త ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా ఆధారాన్ని వ్యాపించలేదు. పూర్తిగా వ్యాపించి ఉంటే దాన్ని అభివ్యాపకం అంటారు. కొంత మాత్రమే సంబంధం ఉంటే దాన్ని ఔపశ్లేషికము అంటారు. అర్థమైందా రెండింటికి భేదము? బాలక అని ఇక్కడ ఒక ఉదాహరణ రాసింది, లేదా కటే ఉపవిశతి అని, లేదా ఆసందే ఉపవిశతి, ఖట్వాయాం శేతే. ఏ వాక్యాన్ని మనం తీసుకున్నా గాని శయనక్రియకు ఆధారభూతమైన ఖట్వా అంటే మంచం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అన్ని, అంటే దానికున్న అవయవాలన్నీ, ఏ పదార్థం ఆధారంగా ఉందో ఆ పదార్థంలో ఉన్న అన్ని భాగాలని వ్యాపించి ఉండడాన్ని అభివ్యాపకము అని, ఏదో కొంత భాగంతోనే సంయోగం ఉంటే దాన్ని ఔపశ్లేషికము అని అంటారు. ఇప్పుడు తిలేషు తైలం అన్నప్పుడు తిలలంటే తెలుసు కదా, నువ్వులు. నువ్వులలో నూనె ఉంది, నూనెకి ఆధారం నువ్వులు అయినప్పుడు ఈ నువ్వుల్లో ఏ భాగంలో నూనె ఉంది, ఏదో కొంత భాగంలో నూనె ఉంది అని కాకుండా నువ్వుల్ని మొత్తాన్ని కదా గానుగలో వేసి తిప్పితే దాని నుంచి నూనె వస్తుంది కదా, అంతే కదా. అప్పుడు దీనికి ఏమని చెప్తారు, ఈ తిలంలో ఉన్న నూనె అనేది మొత్తం అభివ్యాపకమై ఉంది. తైలం అనే కర్తకు తైలం అస్తి, లేదా తైలం వర్తతే అని ఏదైనా వాక్యం, తిలేషు తైలం అస్తి అని గనక తీసుకుంటే, తైలం అనే దానికి పూర్తిగా ఆధారమై, అంటే తిలలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ తిల గింజలో ప్రతి చోట తైలం అనేది ఉంది, అంటే అభివ్యాపకమై ఉంది, వ్యాపించి ఉంది అని చెప్పి చెప్తారు. అర్థమైందా? అర్థమైందండి.
ఇప్పుడు కటే ఆస్తే గాని ఇంకేమైనా గాని ఉదాహరణలు తీసుకుంటే ఆసందే ఉపవిశతి ఇలాంటి ఉదాహరణలు కనుక తీసుకుంటే వీటిల్లో ఉన్న ఆధారాన్ని అభివ్యాపకం అంటారా ఔపశ్లేషికం అంటారా? అర్థం కాలేదా? ఔపశ్లేషికము అని అంటారు. ఇవి రెండూ కాకుండా విషయ సంబంధంతో ఏదైతే ఆధారం ఉందో దాన్ని వైషయిక ఆధారము అని అంటారు, వైషయిక అధికరణము లేదా ఆధారము. అదేమిటి అంటే ఇప్పుడు మనం చూస్తున్న భౌతిక విషయంగా ఏది ఆధారం కనిపించదు. ఇప్పుడు తిలేషు తైలం గాని దగ్ని సర్పిహి అని గాని వీటిల్లో భౌతికంగా దీనిలో ఇది ఉంది అనేది తెలుస్తుంది లేదా అనుభవం అవుతుంది. కానీ ఈ ఇప్పుడు కటే ఉపవిశతి ఆసందే ఉపవిశతి ఇది కూడా ఆధారం అనేది మనకు నేరుగా అంటే జ్ఞాన విషయంగా కాకుండా చక్షురింద్రియం ద్వారా కానీ ఇంకా వేటి ద్వారా కానీ అనుభూతం అవుతుంది. కానీ వైషయిక సప్తమి అంటే ఏమిటంటే ఆ విషయంలో అని అర్థం అన్నమాట. మోక్షే ఇచ్చాస్తి, మోక్షే ఇచ్చాస్తి అన్నప్పుడు మోక్ష విషయే అర్థమైందా? ఇక్కడ నుంచో నా శబ్దం నాకే వినిపిస్తుంది. అందరికి అర్థమైందా ఇది? ఇది మనకి నేరుగా కనిపించే కాదు, భౌతికమైన ఆధారం ఈ ఆధారం, వైషయిక ఆధారం. తెలిసిందా? జ్ఞాన విషయకమైనది అంటే జ్ఞాన విషయకం అంటే మోక్షము జ్ఞానము ఇవి ఇవి అని కాదు, దానిలో ఆధారము ఏదైతే ఉందో ఇలా మనకు భౌతికంగా ఒక పదార్థంగా కనిపించదు ఆ ఆధారము, అదే తద్విషయని తత్సంబంధిని అన్నట్లుగా తెలుస్తుంది. అర్థమైందా? దీన్ని వైషయిక సప్తమి అని అంటారు. ఇప్పుడు సర్వస్మిన్ ఈశ్వర అస్తి అని అన్నాం అనుకోండి, సర్వస్మిన్ వాయురస్తి, సర్వస్మిన్ ఈశ్వర అస్తి, ఇది ఏ విధమైన సప్తమి? ఇక్కడ ఇక్కడ ఉన్న ఆధారం ఎలాంటి ఆధారము? సర్వస్మిన్ ఈశ్వర అస్తి ఎలాంటి ఆధారం? సర్వస్మిన్ ఈశ్వర అస్తి అనేది వైషయిక. ఆహా, ఇప్పుడు సర్వస్మిన్ ఈశ్వర అన్నప్పుడు ఎందుకంటే మొత్తము వాయువు ఉంది లేదా మొత్తము ఈశ్వరుడు ఉన్నాడు అనేది, ఆ మొత్తం ఏదైతే ఉందో అది భౌతికంగా కనిపించే వ్యాపకత్వమే. అర్థమైందా? అందరికి అర్థమైంది కదా ఇది? ఈ మూడు భేదాలు తెలిసాయి కదా? తెలిసిందండి, అర్థమైంది. తర్వాత కారక విభక్తి దీంతో పూర్తయింది. ఇది కాకుండా ఇంకా తర్వాత కారకేతర విభక్తి ఏదైతే ఉందో దానిలో మొట్టమొదట వస్తుంది భావలక్షణం. భావలక్షణ సప్తమి అని, సతి సప్తమి అని అంటారు. వినుంటారు కదా ఇంతకు ముందు మీరు సతి సప్తమి లేదా భావలక్షణ సప్తమి విన్నారా? విన్నామండి, విన్నాం. గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం విన్నారా? అంటే పేరు విన్నాం గానీ అంటే దాన్ని ఎందుకలా అంటారు ఏంటో తెలియదండి. సతీ సప్తమి అని, సతీ సప్తమి అనేది ఏమిటి అంటే ఒక క్రియ ద్వారా ఇంకొక క్రియ యొక్క, ఒక క్రియ ద్వారా ఇంకో క్రియ కాలాన్ని గాని విషయాన్ని గాని తెలియజేస్తే దాన్ని సతి సప్తమి అంటారు. భావలక్షణ సప్తమి అంటారు మామూలుగా. భావము అంటే క్రియ, క్రియా లక్షణభూతంగా కలిగినది. ఉదాహరణకు ఒక వాక్యాన్ని చూద్దాము. బ్రాహ్మణేషు అధీయానేషు దేవదత్త గత. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవదత్తుడు ఎప్పుడెళ్ళాడు అనేది ప్రశ్న. దేవదత్తుడు అనే మనిషి ఎప్పుడెళ్ళాడు అంటే అప్పుడు చెప్తున్నారు ఏమని, బ్రాహ్మణేషు అధీయానేషు గత. బ్రాహ్మణులు చదువుతూ ఉండగా వెళ్ళాడు. గోషు దుహ్యమానాసు ఆగత. గో ఎప్పుడొచ్చాడు అంటే గోషు దుహ్యమానాసు, దుహ్యమాన అంటే పాలు పితకడం అనేది, ఈ క్రియ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వచ్చాడు.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎప్పుడు వెళ్ళాడు అనే క్రియని చెప్పాలి అంటే దానికి లక్షణంగా ఇంకొక క్రియని చెప్తున్నారు. ఏమిటి? బ్రాహ్మణుల అధ్యయన క్రియ. అర్థమైందా? ఇప్పుడు అధ్యయన క్రియ ద్వారా గమన క్రియ చెప్పబడుతుంది. ఈ క్రియ అనేది లక్షణమైంది ఇంకో క్రియని తెలుసుకోవడానికి. లక్షణము అంటే జ్ఞాపకము, చిహ్నము. మనం ఇంతకు ముందు చదువుకున్నాం ద్వితీయ చదువుకునేటప్పుడు. ఒక క్రియాకాలాన్ని తెలుసుకోవడానికి ఇంకో క్రియాకాలము అనేది, ప్రసిద్ధమైన క్రియాకాలము అనేది లక్షణభూతంగా ఉంది. ఈ క్రియలో ఎవరైతే కర్తనో కర్మనో ఉంటారో దానికి సప్తమి విభక్తిని చేస్తాము. ఈ క్రియ ఏదైతే లక్షణభూతమైన క్రియ ఉంటుందో అది ఇంచుమించుగా చాలా వరకు ప్రయోగాలు ఏం చూసినా గాని కృత్ప్రత్యయాంతంగా కనిపిస్తుంది. అర్థమైందా? లక్షణభూతమైన క్రియ చాలా వరకు కృత్ప్రత్యయాంతంగా కనిపిస్తుంది. అంటే క్తా ప్రత్యయము, క్తవతు ప్రత్యయము, షానచ్ ప్రత్యయము, శత్రు ప్రత్యయము, ఇలా ఏదో ఒక కృత్ప్రత్యయాంతమైన క్రియ ఇంకొక సంపూర్ణమైన అంటే తింగంతమైన క్రియను లేదా సమాపక బోధకమైన క్రియను చెప్తూ ఉంటుంది. అర్థమైందా? బ్రాహ్మణేషు అధీయానేషు గతః లేదా అగమత్ లేదా అగచ్చత్, ఇలా ఏదో చెప్పాం. బ్రాహ్మణేషు అధీయానేషు. ఇప్పుడు ఏ క్రియ ఏ క్రియని తెలియజేసింది ఇక్కడ? అర్థమైందా అందరికి? అన్నప్పుడు ఏ క్రియ ఏ క్రియని తెలియజేసింది? గత అన్నప్పుడు అధియానేషు దేవదత్త అధియానేషు గత. ఇప్పుడు ఇందులో లక్షణభూతమైన క్రియ ఏమిటి? అధియానేషు అనేది లక్షణభూతమైన క్రియ. ఈ క్రియ ద్వారా మనం తెలుసుకున్న క్రియ ఇంకొకటి గమన క్రియ. ఇప్పుడు అధ్యయన క్రియలో బ్రాహ్మణులు ఏమవుతారు? దేనికి సప్తమి చేస్తున్నాము? కర్త అనేది బ్రాహ్మణులు ఏమవుతారు? కర్త అవుతారు. అధ్యయన క్రియలో బ్రాహ్మణులకు ఏం సంజ్ఞ? కర్త. కర్తృ సంజ్ఞ అంతే కదా? అతహ అతహ అంటున్నాను నేను. బ్రాహ్మణులకు కర్తృ సంజ్ఞ ఉండడం వలన ఇప్పుడు ఈ కర్తకి మనం సప్తమి విభక్తిని చేస్తున్నాం. అంటే ఏ క్రియ ద్వారా ఇంకొక తెలియని క్రియ యొక్క కాలమో విషయమో తెలిసిందో ఇప్పుడు ఆ క్రియకి సంబంధించిన కర్తనో కర్మనో దానికి సప్తమి చేస్తాం. ఇప్పుడు అధ్యయన క్రియలో కర్త ఎవరు? బ్రాహ్మణులు. సప్తమి విభక్తి చేశాం బ్రాహ్మణేషు. వాళ్ళకి విశేషంగా ఉంది అధియాన అనే శత్రంత రూపం, దాని శానజంత రూపం. అధియాన అనేది శానజంత రూపం, దీనికి కూడా సప్తమి విభక్తి జరుగుతుంది విశేషణంగా ఉండడం వలన. అయితే సప్తమిని చేస్తోంది దేనికి? కర్తృ సంజ్ఞ అయిన దానికో కర్మ సంజ్ఞ అంటే లక్షణభూతమైన క్రియలో కర్తకో కర్మకో మనం సప్తమి విభక్తిని చేస్తాము. ఆ లక్షణభూతమైన క్రియ శత్రంతంగానో శానజంతంగానో తవత్వంతంగానో క్తాంతంగానో కనిపిస్తుంది. ఆ క్రియకి అంటే అది కూడా కృదంతం అవ్వడం వలన దానికి కూడా విభక్తి చేస్తాము. అది కూడా ఏ విభక్తి ఉంటుంది? సప్తమినే ఉంటుంది. ఎందుకు సప్తమి ఉంటుంది అంటే ఈ కర్తకో కర్మకో విశేషణమైన క్రియ అవుతుంది అది. అందుకని దానికి కూడా కర్తతో కర్మతో సమానంగా సమానాధికరణంలో సప్తమి విభక్తి వస్తుంది. అర్థమైందా అందరికి? ఇది ఒక్కొక్కసారి అక్కడ క్రియ కనిపించకపోతే సతి అనే దాన్ని మనం అధ్యాహారం చేసుకుంటాం. క్రియ కనిపించకపోయినా అక్కడ సప్తమి అనేది కర్తృ సంజ్ఞకో కర్మ సంజ్ఞకో సప్తమి కనిపించి అక్కడ ఇంకో క్రియ తెలియజేస్తూ ఉంది అంటే అప్పుడు సతి అనే సత్ అంటే అస అనే ధాతువుకి శత్రంత రూపం సత్, దీన్ని తెచ్చుకొని దీనికి సప్తమి విభక్తి చేస్తాం. ఇప్పుడు బ్రాహ్మణేషు అధీయానేషు గతః దేవదత్తః అని అంటే
ఇక్కడ గమన క్రియకు లక్షణభూతంగా ఉన్నది అధ్యయన క్రియ. అధ్యయన క్రియ అనేదేమో శానజంతంగా ఉంది. ఇది ఈ క్రియలో కర్త అయిన వాళ్ళు బ్రాహ్మణులు. అందుకని కర్తృ సంజ్ఞ అయిన దానికి సప్తమిని చేసి దానికి విశేషణంగా ఉండడం వలన అధియాన శబ్దానికి సప్తమిని చేశాము. ఇంతటితో ఇది పూర్తయిపోయింది. అలాగే గోషు దుహ్యమానాసు గత అనేది ఇంకొకటి కర్మలో సప్తమి చేసిన దానికి ఉదాహరణ. దుహ్యమాన క్రియలో అంటే దోహన క్రియలో గోవులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి కర్మ సంజ్ఞకాలు. దేవదత్త గాం దోగ్ధి అని గనక అంటే గోవు అనేది దోహన క్రియలో కర్మ అవుతుంది. ఇప్పుడు దుహ్యమానాసు అనేది కర్మని శానజంత రూపం. దీనిలో కర్మ సంజ్ఞ అయినది గోవు. అందుకని గో శబ్దానికి మనం కర్మని సప్తమి విభక్తిని చేస్తున్నాం. గోషు దుహ్యం దానికి విశేషణంగా దుహ్యమాన అనే శానజంతం ఉంది. అందుకని దానికి కూడా సప్తమిని చేస్తున్నాం. దుహ్యమానాసు ఈ దుహ్యమాన క్రియ అంటే దోహన క్రియ ద్వారా గమన క్రియ లేదా ఆగమన క్రియ ఇంకొక కర్తది చెప్పబడింది. కాబట్టి దోహన క్రియలో కర్మభూతమైన గోవులకు సప్తమి విభక్తిని చేసి సమానాధికరణం ఉండడం వలన దుహ్యమాన అనే శానజంతానికి కూడా సప్తమి విభక్తిని చేస్తున్నాం. అందుకని గోషు దుహ్యమానాసు గత అని తయారైంది. అర్థమైందా అందరికి? ఇది తెలిసింది కదా. ఇక్కడ ఏమి సంశయాలు లేవు కదా. ఇలాగే ఇంకా ఉదాహరణలు. వికారహేతో సతి విక్రీయంతే ఏషాం చేతాంసి తయేవ ధీరాః. ఇది విన్నారా మీరు? వికారహేతో సతి విక్రీయంతే ఏషాం చేతాంసి తయేవ ధీరాః విన్నారా? మార్సిహోంలో వస్తుంది ఈ వాక్యం. వికారహేతో సతి ఏషాం చేతాంసి న విక్రీయంతే తే ఏవ ధీరాహ అని దానికి అన్వయం. అంటే ఏదైనా వికారమయ్యేందుకు కారణం ఉన్నా కూడా ఎవరి మనసు అయితే వికారం చెందకుండా ఉంటుందో వాళ్ళే ధీరులు అని. ఈ వాక్యానికి అది అర్థం. వికారహేతో సతి అంటే వికారానికి హేతువైనది ఉండంగా కూడా ఏషాం చేతాంసి న విక్రీయంతే. ఇప్పుడు విక్రయణ క్రియ సత్ క్రియ అర్థమవుతోందా అందరికి? వికార క్రియ అంటే మార్పు చెందే క్రియ, ఉండడం అనే క్రియ. వికారానికి కారణభూతాలు ఉండగా వికారం అవ్వని మనసు కలిగిన వాళ్ళే ధీరులు. ఇది వాక్యానికి అర్థం. ఇప్పుడు ఇక్కడ సతి అనేది సత్ అనే అసధాతువుకి సంబంధించిన శత్రంత రూపానికి సప్తమి విభక్తి రూపం. అర్థమైందా? అర్థం కావట్లేదా? కొంచెం కష్టంగా ఏమన్నా ఉందా? అందరికి అర్థమవుతుందా? సత్య అనేది అసధాతువుకి శత్రంత రూపము. దానికి సప్తమి విభక్తి చేస్తే సతి చేస్తే సతి అయింది. ఏది ఉండంగా ఉండడం అనే క్రియలో కర్త ఎవరు? వికారం. వికార హేతువు వికారం కాదు. ఏ వస్తువైనా అయి ఉండొచ్చు. ఇక్కడ ఏ వస్తువుల గురించి కాదు, ఈ వాక్యంలో కర్త ఏంటి అంతే ప్రశ్న. వికార హేతు అనేది ఉండడం అనే క్రియలో కర్త. అందుకని ఇప్పుడు వికార హేతు శబ్దానికి ఏం విభక్తి చేస్తున్నాము? సప్తమి. దానికి విశేషమైన సత్ అనే శబ్దానికి కూడా సప్తమి విభక్తిని చేస్తున్నాం. దీంతో ఏమైంది ఇప్పుడు? వికార హేతౌ సతి సతి అని అయింది. వికార హేతౌ సప్తమ్యంతం కర్తృర్థంలో సతి అనేది అసధాతు శత్రంత రూపానికి సప్తమ్యంతం రూపం. వికార హేతౌ సతి ఏషాం చేతాంసి న విక్రీయంతే. విక్రీయంతే అనేది విక్రయణ అంటే ఈ క్రియ వేరే క్రియ. విక్రీయంతే అనేది ఏదైతే ఉందో కృధాతువుకి వి పూర్వకమైన దానికి
ఇది కర్మణి రూపం, వికరి అంటే అనేది ఏదైతే ఉందో ఇది మళ్ళీ వేరే క్రియ. ఈ వికరణ క్రియలు, వికరణము అంటే వికార క్రియలో ఉండడము అనే క్రియ లక్షణభూతమైన క్రియ. ఏమి ఉండడము? ఈ ఉండడంలో కర్త ఎవరు? వికార హేతువు. దానికి సప్తమిని చేశాము. దాని విశేషణమైన ఉండడం అనే క్రియని చెప్తున్న సప్తశబ్దానికి సప్తమిని చేశాము. ఇది లక్షణంగా ఉంది దేనికి? వికార క్రియకి. ఎప్పుడు వికారం చెందుతారు? ఉండంగా. ఏమి ఉండంగా? ఎవరు ఉండంగా? వికార హేతు ఉండంగా అని. అర్థమైందా అందరికి? ఇంకో వాక్యం చూద్దాం. భజగోవిందంలో ఇందా చెప్పుకున్నాం కదా, అది చూద్దాం. ఏమిటి? గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. భార్యాహ, అది భార్యాహ అనేది బహువచనం అన్నమాట. బిభేతి బిభీత బిభ్యతి. బిభ్యతి అనేది కూడా భీ ధాతుకి లట్ ప్రథమ పురుష బహువచనం రూపం. బిభ్యతి భార్యాహ బిభ్యతి అంటే భార్యలు భయపడుతున్నారు, భయపడతారు. అది సామాన్యమైన క్రియ, అందుకని ఎప్పుడూ జరిగే క్రియ కాబట్టి సామాన్యంగా వర్తమాన కాలంలో చెప్పారు. ఇప్పుడు భయపడుతున్నారు అని కాదు, భయపడతారు, భయపడుదురు అని అనమాట. ఇంకా స్పష్టంగా మనం తెలుగులో చెప్పుకోవాలి అంటే ఎప్పుడైనా జరగచ్చు ఆ భయపడటం అనేది. ఇక్కడే జరుగుతోంది, ఈ సంఘటనలోనే జరుగుతోంది అని కాదు. ఎప్పుడు భయపడతారని చెప్తున్నారు? గతవతి వాయో దేహాపాయే. వాయువు వాయౌ గతవతి కదా, వాయౌ గతవతి. వాయౌ గతవతి అంటే ప్రాణం పోయిన, అంటే ప్రాణవాయువు పోయిన. గతవత్ అనే శబ్ద అంటే గమనక్రియ ద్వారా. గమనక్రియ ద్వారా ఇప్పుడు ఏ క్రియ ద్వారా ఏం క్రియ చెప్పబడుతుందో చెప్తారా? భయపడడం అనే క్రియ గతవత్ ప్రాణ గతవత్ అన్న క్రియ ద్వారా చెప్పబడుతుంది. గమన క్రియ ద్వారా భయపడడం అనే క్రియ చెప్పబడుతుంది. అంటే ఇది లక్షణభూతమైన క్రియ. ఈ లక్షణభూతమైన క్రియలో కర్త ఎవరు? ఏమి పోవగా, ఏమి పోవడం అనే క్రియలో ఎవరు కర్తగా ఉన్నారు? ప్రాణ, ఆ వాయువు. ఇక్కడ వాయువు అని మాత్రమే కదా వాడారు, వాయువు. గతవతి వాయువు. ఇప్పుడు గతవతి సప్తమి. ఎందుకు సప్తమైంది అంటే గమనక్రియ ఏదైతే ఉందో దీని ద్వారా భయపడ్డం అనే క్రియ చెప్పబడుతోంది. ఈ గమనక్రియలో కర్త అయిన వాయువుకి సప్తమిని చేశాము. దానికి విశేషణంగా ఉండడం వలన గతవత్ అనే తవతు ప్రత్యయాంతానికి సప్తమిని చేశాం. అర్థమైందా అందరికి? తెలిసిందా? తెలిసిందండి. అందువలన ఇక్కడ వాయువు గతవతి భార్యాహ బిభ్యతి అంటే వాయువు గతవతి దేహాపాయే. ప్రాణం పోగా శరీరం, అంటే ప్రాణవాయువులు పోగా శరీరం అలా, శరీరం కూడా పోగా. దేహాపాయే అంటే మరణించగా అని అర్థంలో. ఈవిడ భార్యలు భయపడతారు అది. ఇది మీకు పూర్తిగా అర్థమైంది కదా ఇది సతిసప్తమి అనేది? అలాగే ఇంకో ఉదాహరణ, నరేష్ నిమీలతి నిమీలతి అని ఇంకో వాక్యం. మేడం ఒక్క నిమిషం మేడం, సతిసప్తమిలో ఎప్పుడు రెండు క్రియలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కదా, అదొక్కటి క్లారిటీ. ముందే చెప్పాను నేను. అవును కరెక్ట్. నరేషే జీవలోకోయం నిమీలతి నిమీలతి అని ఇంకో వాక్యం. నరేష అంటే రాజు, నరాణాం ఈశః ప్రభు. నరేషే జీవలోకోయం నిమీలతి నిమీలతి. ఒకటి ఈ ఇందులో రెండు నిమీలతిలు ఉన్నాయి. ఒకటి తింగంత నిమీలతి అంటే ప్రథమ పురుష ఏకవచన నిమీలన క్రియ. ఇంకో క్రియ ఏదైతే ఉందో అది శత్రంగానికి సప్తమి విభక్తి చేసిన క్రియ. అర్థమవుతుందా? నరేషే జీవలోకోయం నిమీలతి నిమీలతి.
అంటే దీనికి అభిప్రాయం ఏంటి అంటే పడుకుంటు నిమీలతి అంటే కళ్ళు మూసుకోవడం కదా, కళ్ళు మూసుకోవడం అంటే ఇక్కడ భావార్థం పడుకుంటున్నారు. ఎవరు ఎవరు పడుకుంటున్నారు? జీవలోక నిమీలతి. జీవలోక అంటే ఏదైతే ప్రాణిలోకం ఉందో అది పడుకుంటోంది. ఎప్పుడు ఎప్పుడు పడుకుంటోంది? ఎప్పుడు కళ్ళు మూస్తోంది? నరేషే నిమీలతి. అర్థమైందా అందరికి? నరేషే నిమీలతి అంటే ప్రభువు కళ్ళు మూయగా జీవలోకం కూడా కళ్ళు మూస్తోంది. అర్థమైందా? ఒక నిమీలతి ఏదైతే ఉందో అది సంపూర్ణ క్రియ నిమీలతి. ఇది తింగంధ క్రియ. నరేషే నిమీలతి అని ఇంకో నిమీలతి ఉంది కదా, అది నిమీలత్ అనే శత్రంధానికి సప్తమ్యంత రూపం. నిమీలతి అంటే కన్ను మూయగా. మనం ఈ సత్సప్తమిని విభక్తి కాకుండా అది క్రియగానే చూపిస్తూ ఉంటాము. గాన్ అనేది ఒక దాన్ని అనువృతి చేసుకుంటాం. అనువృతి కాదు, అది అనుప్రయోగం. అది ఒక ప్రత్యయంగా తీసుకొచ్చి ఇది చేయంగా, అలా ఉండంగా, ఇట్లా చేయగా, ఈ కన్ను మూయగా ఇట్లా అంటే ఇది చేస్తూ ఉన్నప్పుడు ఇంకో క్రియ జరిగింది, లేదా అది జరిగినప్పుడు ఇంకో క్రియ జరిగింది, ఇట్లా చెప్పుకోవడానికి కాన్ 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 అనే దాన్ని మనం ప్రత్యయంగా జోడిస్తూ ఉంటాం తెలుగులో. ఇక్కడ సంస్కృతంలో అదే సప్తమి విభక్తి వాడి ప్రయోగం జరుగుతుంది. దీన్నే సత్సప్తమి అంటున్నారు. అర్థమైందా అందరికి? భావలక్షణ సప్తమి. ఒక్కొక్కసారి రెండు క్రియలు మనకి స్పష్టంగా కనిపిస్తాయి, ఒక్కొక్కసారి రెండు అంటే ఆ సప్తమి చేసిన క్రియ గనక కనపడకపోతే అక్కడ సతి అనే శబ్దాన్ని మనం అధ్యాహారం చేసుకొని అర్థాన్ని చెప్పుకుంటాం. అర్థమైందా? దీని అందుకని సత్సప్తమి అంటారు. తర్వాత సత్సప్తమి అయింది తర్వాత ఇదే పెద్ద విషయము, మిగిలినవన్నీ సామాన్యమైనవే, సరళంగానే ఉంటాయి. తర్వాత ఏం చెప్పుకున్నాం ఇక్కడ? నిర్ధారణ. నిర్ధారణంలో రుదతి రుదతి ఓవా ప్రావరాజిత్ కాదు. ఓ నిర్ధారణంలో కూడా చెప్పాను. సరే, నిర్ధారణంలో సప్తమి విభక్తి చేసేది. నిర్ధారణము అంటే వేరు చేయడం. దేని నుంచి వేరు చేయడం? ఒక సముదాయం నుంచి వేరు చేయడం. ఒక సముదాయం నుంచి వేరు చేసేటప్పుడు సంజ్ఞను అంటే ఒక పేరును, ఒక గుణాన్ను, ఒక జాతిను, ఒక క్రియను ఆశ్రయంగా చేసుకొని ఒక సముదాయం నుంచి ఎవరినైనా వేరు చేస్తున్నప్పుడు ఆ సముదాయానికి సప్తమి విభక్తిని చేస్తుంది. నిర్ధారణంలో సప్తమి లేదా షష్ఠి రెండు ఉంటాయి. దీనిలో మనం తెలుగులో వాడేటప్పుడు లోపల అనే శబ్దాన్ని వాడతాం. పాండవులలో భీముడు బలవంతుడు అని ఉందనుకోండి, అర్థమవుతుందా అందరికి? ఇప్పుడు లో లోపల వాడమే, అదే నిర్ధారణ షష్ఠి లేదా నిర్ధారణ సప్తమి సంస్కృతంలో. అంటే షష్ఠి అయినా చేయొచ్చు, సప్తమి అయినా చేయొచ్చు. ఇప్పుడు ఈ వేరు చేయడం ఏదైతే ఉందో ఆ వేరు చేయడంలో గుణమో క్రియనో ఇంకేదైనా గుణము క్రియ పేరు జాతి ఏదైనా అవ్వచ్చు. బలవంతం అంటే బలం కలిగి ఉండడం అనే క్రియని, బలం కలిగి ఉండడం అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం భీముణ్ణి వేరు చేసాం అక్కడి నుంచి. ఇట్లా రకరకాలుగా ఇప్పుడు నడుస్తున్న వాళ్ళందరిలో లేదా తిరిగే వాళ్ళల్లో పరిగెత్తేవాడు వేగంగా వెళ్తాడు, తిరిగే వాళ్ళల్లో పరిగెత్తేవాడు వేగవంతుడు ఇలా చెప్తే ఇక్కడ తిరిగే వాళ్ళు అంటే తిరగడం అనే క్రియలో పరిగెత్తడం అనే క్రియ చేస్తున్న వాళ్ళు వేగంగా వేగం కలిగిన వాళ్ళు. ఇప్పుడు సముదాయం ఏమిటి? తిరుగుతున్న వాళ్ళ సముదాయం. దీనికి సప్తమి విభక్తిని చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మనుష్యేషు క్షత్రియ శూరతమ అని ఉంది. మనుష్యేషు క్షత్రియ శూరతమ, ఇక్కడ పృథక్కరణం ఎవరికి? క్షత్రియునికి. ఎక్కడి నుంచి? మనుష్య సముదాయం నుంచి. దేన్ని చూసి? శూరతమ అనే దాన్ని చూసి. అయితే క్షత్రియ అనే జాతి వాచకాన్ని మనం జాతి వాచకమైన వాళ్ళని వేరు చేస్తున్నాం. అర్థమైందా?
ఎవరినైతే వేరు చేస్తున్నామో అది జాతినో లేదా గుణము లేదా క్రియను లేదా పేరును అయి ఉండాలి. ఇందాక భీముడు అనేది పేరుని ఆశ్రయించి వేరు చేశాం, పేరుని చూసుకొని వేరు చేశాం. పాండవులలో భీముడు బలవంతుడు, ఈ విద్యార్థులందరిలో చైత్రుడు బాగా చదువుతాడు అని అన్నాం అనుకోండి, విద్యార్థుల సముదాయం, దీని నుంచి చైత్ర అనే పేరున్న వాడిని వేరు చేశాము. ఇప్పుడు ఈ వేరు చేసినది చైత్ర అనే పేరుని ఆశ్రయించి, అర్థమైందా? అలాగే మనుష్యులందరిలో క్షత్రియులు మంచి పరాక్రమం కలిగిన వారు అనేది వాక్యం ఉంది అంటే, క్షత్రియ అనే జాతిని మనం వేరు చేశాం. దేని నుండి? ఈ సముదాయం వేరు చేస్తోంది. ఏ పేరుని? దేన్ని ఆశ్రయించి? జాతిని ఆశ్రయించి. అర్థమైందా? జాతిని, క్షత్రియ అనే జాతిని ఆశ్రయించి మనం సముదాయం నుంచి వేరు చేస్తున్నాం. ఇది జాతిని ఆశ్రయించి చేసే పృథక్కరణం. భీముడు అనే పేరుని ఆశ్రయించి వేరు చేసాం, అది సంజ్ఞని ఆశ్రయించి చేసే పృథక్కరణం. అలాగే ఇప్పుడు మనం ఎక్కడైనా చూస్తే బియ్యాలు ఉన్నాయనుకోండి, బియ్యాలన్నింట్లో ఎర్ర బియ్యం శ్రేష్టమైంది అని అన్నాం అనుకోండి, ఎర్ర రంగు కలిగి ఉండడం అనేది గుణం. ఈ ఎర్ర బియ్యము, ఎరుపు అనే గుణాన్ని ఆశ్రయించి మనం బియ్యాల సముదాయం నుంచి దాన్ని వేరు చేసాం. తండులేషు రక్తశాలీషు రక్తశాలి గుణవత్ ఏంటి శ్రేష్టము ఏదో అన్నాం అనుకోండి, అప్పుడు రక్తశాలి అనేది గుణాన్ని ఆశ్రయించి చేసాం. లేదా రక్తశాలికి ఉన్న పేరే చెప్పామనుకోండి, నవారా బియ్యము, సోనామసూరి బియ్యం అని పేరే చెప్పామనుకోండి, అప్పుడు పేరుని ఆశ్రయించి వేరు చేయడం అవుతుంది. ఏదేమైనా సముదాయం నుంచి చేయడం కాబట్టి ఆ సముదాయానికి సప్తమినో షష్ఠినో చేయొచ్చు. తెలిసింది అందరికి? అలాగే గోషు కృష్ణ బహుక్షీర అనేది ప్రసిద్ధమైన ఉదాహరణ. గోషు కృష్ణ బహుక్షీర అంటే నల్లని ఆవు బాగా పాలిస్తుంది అని, దానికి నలుపు అనే గుణాన్ని ఆశ్రయించి ఇక్కడ వేరు చేశారు గోవులన్నింటి నుంచి. అర్థమైందా? నల్లధనం అనే గుణాన్ని ఆశ్రయించి దాన్ని వేరు చేశారు. అందుకని ఇది ఇక్కడ గుణాన్ని ఆశ్రయించి సముదాయం నుంచి వేరు చేశాం కాబట్టి దానికి సప్తమి విభక్తి జరిగింది. గోషు లేదా గవాం, గవాం కృష్ణ బహుక్షీర, మనుష్యానాం క్షత్రియ శూరతమ, ఇట్లా షష్ఠి అయినా వాడి ప్రయోగించవచ్చు, సప్తమి అయినా వాడి వాక్యాన్ని చెప్పచ్చు. అర్థమైంది అందరికి? మేడం ఇక్కడ నాది చిన్న డౌట్ మేడం, సారీ. ఎక్కడైతే మీరు మనం ఇలాగా ఒక జాతిని వేరు చేస్తున్నామో లేదా గుణాన్ని వేరు చేస్తున్నామో, అక్కడ మీరు ఇక్కడ ఒక ఇది ఇచ్చారు, మనుష్యేషు క్షత్రియ శూరతమః, శూరతమః శ్రేష్ఠ, ఇవన్నీ ఒక కంపారిటివ్ డిగ్రీలో వస్తాయి మేడం. ఆ విశేషణం అన్నదల్లా ఎప్పుడు కూడా శూరతమః అనేది సూపర్లేటివ్, కంపారిటివ్ కూడా కాదు, సూపర్. ఒక సూపర్లేటివ్ డిగ్రీయో కంపారిటివ్ కంపారిజన్ డిగ్రీయో ఏదో ఒకటి ఉండాలా విశేషణంగా? అట్లాగైతేనే ఇక్కడ చెప్పదలుచుకుంటోంది ఏదో ఒకటి. వీరి ఈ సముదాయం నుంచి వీరిని వేరు చేస్తున్నప్పుడు అక్కడ ఆ వేరు చేయడంలో ఏదో కారణం చెప్తాం కదా, అది ఆ కారణం ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరిలో ఈ చైత్రుడు మంచివాడు అన్నాము, పిల్లలందరిలో చైత్రుడు మంచివాడు అంటే, ఇప్పుడు మంచివాడు అనేది మామూలుగా వీళ్ళందరినీ వేరు, వీళ్ళందరిలో నుంచి వీరిని వేరు చేయడానికి ఏదో చెప్పాము అక్కడ, కానీ వేరు చేస్తున్నది ఏమిటి, ఎవరిని వేరు చేస్తున్నాము, ఈ రెండు ముఖ్యం. ఇక్కడ వేరు చేయడం అనేది తప్పదు, దేనికోసం వేరు చేస్తున్నాం అనేది అది వేరే విషయం. అర్థమైందా? ఇక్కడ మనం గమనించాల్సింది ఎక్కడ సప్తమి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, దేనికి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఈ రెండు ముఖ్యం. నిర్ధారణము అంటే తప్పకుండా ఒక దాని నుంచి ఇంకో దాన్ని వేరు చేయడానికి ఏదో ఒకటి మనం అక్కడ చెప్పాల్సి ఉంటుంది, కానీ దానికేం విభక్తులు చేస్తామనేది ఇక్కడ విషయం కాదు. నిర్ధారణం చేస్తున్నాము అంటే దాని నుండి వేరు చేయడానికి ఏదో ఒకటి ఇందులో ఏదో ఇది ఉంది అది ఉంది ఇట్లా ఉంది అని చెప్తాం.
పేరు చేసుకున్నది ఏదైతే ఉందో అది జాతినో గుణమో పేరో క్రియనో అవ్వాలి. దేని నుంచి వేరు చేస్తున్నామో దానికి సప్తమిని చేస్తాం, అంతే విషయం. తర్వాత సాధు నిపుణ ఈ శబ్దాలు ఉన్నప్పుడు పూజార్థం గనక గమ్యమానమైతే అక్కడ ప్రతి అనే శబ్దం గనక ప్రయోగిస్తే, ప్రతి అనే శబ్దం గనక ప్రయోగించకపోతే సప్తమి విభక్తి అనేది జరుగుతుంది. అర్థమైందా? సాధు శబ్దం గాని నిపుణ శబ్దం గాని ప్రయోగించారు అప్పుడు పూజాయాం గమ్యమానాయం అంటే పూజార్థకం గాని అక్కడ సందర్భం ద్వారా తెలియజేయబడుతుంటే సప్తమి విభక్తిని చేస్తాం. అయితే ఆ వాక్యంలో ప్రతి అనే శబ్దం ఉండకూడదు, ఆ వాక్యంలో ప్రతి శబ్దాన్ని వాడి ఉండకూడదు. ఉదాహరణకు దేవదత్త మాతరి సాధు. ఇప్పుడు ఇక్కడ పూజ్యమానత్వం అనేది గమ్యము, గమ్యమానం ఎందులో అంటే పూజ్యత్వం ఎందులో, మాతృ మా తల్లిలో, దానికి సప్తమి విభక్తిని చేస్తున్నాం. అక్కడ సాధు శబ్దాన్ని ప్రయోగించాం. సాధు అంటే తల్లి పట్ల శ్రద్ధ కలిగిన వాడు, సాధువు అంటే మంచివాడు, ఆమెతో మంచిగా వ్యవహరిస్తాడు అని. నిపుణః దేవదత్తః పితరి, ఇది కూడా అట్లాగే. అర్థమైందా? అలాగే అసాధు శబ్ద ప్రయోగం ఉండగా మళ్ళీ సప్తమి విభక్తి చేస్తాము. అసాధు కృష్ణ మాతులే, ఎవరిలో ఎవరి పట్ల వాడు చెడ్డవాడు, వీడికి వీడు మహా చెడ్డవాడు రా అని అంటాం కదా, అక్కడ సప్తమి విభక్తి. కంసునికి కృష్ణుడు అంటే అసాధు, అసాధు అంటే అతనితో ఇతని వ్యవహారం వేరేగా ఉంటుంది, అందుకని అసాధు కృష్ణ మాతులే. అర్థమైందా? అలాగే ప్రసిత ఉత్సుక ఈ శబ్దాలు వాడినప్పుడు కూడా సప్తమి విభక్తి ఉంటుంది. ప్రసిత అంటే ప్రసక్త, ఉత్సుక అంటే ఉత్కంఠిత అని. అంటే వాక్య విషయంలో కూడా సాధు అసాధు వాడచ్చా మేడం? ఎక్కడండి? వాక్య విషయంలో కూడా వాక్య విషయంలో అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మనము ఒక వాక్యం చెప్పినప్పుడు సాధునా అని అడుగుతాం కదా, అంటే కరెక్టా అనే అర్థంలో అంతే. అక్కడ ఏం చెప్పొచ్చు, సాధు శబ్దం ఎప్పుడు చెప్పొచ్చు అనేది కాదు, ఎక్కడ సప్తమి వాడచ్చు అనేది కదా ఇక్కడ విషయము. వాక్యేషో సాధు, అప్పుడు వాక్యం చెప్పడంలో ఇతను నిపుణుడు అని అర్థం అవుతుంది, అంతేగాని వాక్యం సాధువు అని అర్థం రాదు. ఇప్పుడు మాతరి సాధువు అంటే తల్లి ఉత్తమురాలు అని కాదు కదా అర్థము, మీకు విషయం తల్లి పట్ల ఇతని ప్రవర్తన సరైనది. అదే అర్థమైంది. అర్థమైందా? అర్థమైంది మేడం. మనం పట్ల పట్ల అని చెప్పి అంటే క్యారెక్టర్ వైజ్, అది వ్యక్తిత్వ వైజ్ తీసుకోవాలి. అంటే ఇంచుమించుగా అట్లాగే తల్లి పట్ల అంటాం చూసారా, వాడి పట్ల వీడి పట్ల అని, అది చెప్పదలుచుకున్న సప్తమికి సంబంధం. అర్థమైందా? అర్థమైంది మేడం. సరే, మీరు రాలేదేమో అనుకున్నాను నేను. వచ్చాను. ఆయుక్త కుశల ఇవి ఉన్నప్పుడు కూడా ఆసేవాయాం గమ్యమానాయాం సప్తమి విభక్తి అంటున్నాడు. ఆయుక్త అంటే అందులో నియమించాడు, కుశల అంటే అందులో నైపుణ్యం కలిగిన వాడు, ఆయుక్త అంటే ప్రవర్తిత అంటే ఈ పనిలో నియోగించడం అన్నమాట. తటకరణే ఆయుక్త అంటే చాప నెయ్యడంలో అతన్ని నియమించాడు. ఇక్కడ ఎందులో నియమించారో దానికి సప్తమి విభక్తి అవుతుంది ఆయుక్త శబ్దాన్ని వాడితే. అర్థమైందా? అలాగే కుశల అంటే నిపుణ అనే శబ్దం గాని ప్రయోగిస్తే, కుశల శబ్దాన్ని గనక ప్రయోగిస్తే అక్కడ కూడా దేనిలో ఇతడు ఏ పని చేయడంలో నిపుణుడో దానికి సప్తమి విభక్తి. కటకరణే కుశల అని చెప్పి చెప్తాడు. ఇంతవరకు అందరికి అర్థమైంది కదా? తర్వాత చివరిలో వస్తుంది ఏమిటి అంటే దూరార్థకమైన శబ్దాలకు సమీపార్థకమైన శబ్దాలకు సప్తమి విభక్తి జరుగుతుంది. ఇక్కడ ఇవి ఉండగా ఇంకో దానికి విభక్తి జరుగుతుంది అని చెప్పట్లేదు, సప్తమి జరుగుతోంది దూరార్థకమైన శబ్దానికి సమీపార్థకమైన శబ్దానికి. దూరే సమీపే అంతికే విప్రకృష్టే, దూర శబ్దానికి సమానార్థకమైన శబ్దం విప్రకృష్ట. ఇప్పుడు దూర శబ్దానికి మనం సప్తమి చేస్తున్నాం, గ్రామాత్ దూరే కేపి వసంతి లేదా గ్రామాత్ దూరే ఉద్యానం వర్తతే అని అన్నాం అనుకోండి, గ్రామాత్ దూరే విపణయ సంతి విపణి వర్తతే.
అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు దూర శబ్దానికి సప్తమిని చేసాం అంతేగాని దూర శబ్దం ఉండగా ఇంకొక దానికి సప్తమిని చేస్తున్నామని కాదు. అర్థమైందా అందరికి? అలాగే సమీప శబ్దం చెప్పరాయి. ఇప్పుడు దూర శబ్దం గాని సమీప శబ్దం గాని ఉంది అంటే దానికి సప్తమి. ఒక్క నిమిషం వస్తున్నాను. దూర శబ్దం గాని సమీప శబ్దం గాని ఉంది అంటే దానికి మనం విభక్తిని చేస్తాం, అది ఉండగా ఇంకో దానికి విభక్తి చేస్తాము అని కాదు. అర్థమైందా? అంటే ఇంతకు ముందు మనం దూర శబ్దం ఉండగా దేనికంటే దూరము దేనికి దగ్గర అన్నప్పుడు వాటికి పంచమిని చేసాము. అవునవును. విద్యాలయ దూర శబ్దం ఉండగా విద్యాలయ శబ్దానికో గ్రామ శబ్దానికో పంచమిని చేసాం కదా. అలా కాదు. ఇది ఇది ఏమిటి చెప్తోంది? దూర శబ్దానికి సప్తమి అవుతుంది అని చెప్తోంది. తేడా అర్థమైందా? అర్థమైంది మేడం. అవి ఉండగా ఇంకో దానికి చేయడం వేరు, వాటికే చేయడం వేరు. తెలిసిందా అందరికి? అనగా దూరే అంతికే గ్రామస్య దూరే గ్రామస్య అంతికే అని ఇక్కడ దూర శబ్దానికి అంతిక శబ్దానికి సాక్షాత్గా మనం సప్తమి చేసాం. అర్థమైందా? అర్థమైందండి. ఇది సప్తమి విభక్తికి సంబంధించిన విషయము. దీంతో మన పాఠాలు ఇక్కడికి పూర్తయిపోయాయి. ఒక్క నిమిషం, నేను దీన్ని ఆఫ్ చేస్తాను రికార్డింగ్.